అందరికీ నమస్కారం. ఈరోజు సాక్షి పేపర్లో మనం చూస్తే వాలంటీర్లను ఎటువంటి సేవలకు ఉపయోగించరాదు అని మరి గుడ్ గవర్నెన్స్ ఫోరం సిటిజన్స్ ఫోరం వాళ్ళ అభ్యర్థన మేరకు ఎలక్షన్ కమిషన్ ఈ వాలంటీర్లను పక్కన పెట్టండి, వాళ్ళ సెల్ ఫోన్లు తీసుకుని సిమ్ముల్ని సెపరేట్ చేసేసి ఆ సిమ్ముల్ని మీ దగ్గర పెట్టుకోండి, వాళ్ళు ఈ ఎలక్షన్ అయ్యేదాకా ఎటువంటి పనులు చేయకూడదు అన్నారు. సముచితమైన నిర్ణయం. దీన్ని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వామ్మో అసలు పేదవాడికి సారీ ముసలవాళ్ళకి 1వ తారీఖు ఉదయం అంటే ఇవాళ పాప వాళ్ళు ఇవ్వలేకపోయారట, ఇవ్వలేకపోతున్నాం లేట్ అవుతుంది, సడన్గా ఈ డేషన్ వచ్చింది, అబ్బా అవ్వా ఈ జగన్ బాబు మీకోసం పంపించిన ఈ పింఛను మీరు తీసుకొని ఓటేయండి, ఈ ఎన్నికల్లో ఓటేయండి అని చెప్పే మహద్భాగ్యం కోసం ఎదురు చూశారు, మరి అది కుదరలేదు. అందుకు వీళ్ళు రివర్స్లో ప్రజలపై చంద్రబాబు ముఠా కక్ష, వాళ్ళకి అనుబంధ సంస్థ అయిన ఈ సిటిజన్స్ ఫోరం మీద నిలాపనిందలు వేస్తూ, వాళ్ళు రిటైర్డ్ జడ్జీలు, రిటైర్డ్ ఐఏఎస్లు, ఐపీఎస్లు, సమాజంలో జరుగుతున్న ఘోరాలను చూసి తమ వంతు బాధ్యతగా వాళ్ళు విధి వాళ్ళు నిర్వర్తిస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళకి సంబంధం ఏంటి? ఓకే, ఆయన ఒక దుర్మార్గుడి మీద పోరాడుతున్నాడు, వాళ్ళు ఒక దుర్మార్గపు ప్రభుత్వం మీద పోరాడుతున్నారు, నేను నా దారిని నేను పోరాడుతున్నా. సో అంత మాత్రం చేత ప్రభుత్వం మీద పోరాడే వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారి మనుషులే, అంటే అదొక డిస్టింక్ట్ ఆర్గనైజేషన్. అది మాజీ జడ్జి, హైకోర్టు జడ్జిలు ఉన్నారు, ఐఏఎస్ రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ, ఎంతోమంది ఉన్నారు, కానీ అదే గోళ, ఎంతసేపు పక్కోడి మీద పడి ఆడవటం. ఏమైంది ఇప్పుడు ఈ వాలంటీర్ వెళ్ళి డబ్బులు ఇవ్వకపోతే ఏమైంది? నానా రక్కస్ చేస్తున్నారు. అందుకని ఆదివారం అయినప్పటికీ కూడా నేను ఈరోజు రచ్చబండ పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు ప్రతి గ్రామంలో ఒక గ్రామ సచివాలయం ఉంది, ఆ గ్రామ సచివాలయంలో ఆల్మోస్ట్ పని పాట లేకుండా 11 మంది సచివాలయం స్టాఫ్ ఉన్నారు, ఏమీ పని లేదు వాళ్ళకి ఉన్నారు. ఆ సచివాలయం స్టాఫ్కి అప్పచెప్పోయా జగన్మోహన్ రెడ్డి? ఆ సచివాలయం స్టాఫ్ అప్పచెప్పు, లేదా సజ్జల రామకృష్ణారెడ్డి ఎదబస్సోది చెప్తే నీ సాక్షిలో నువ్వు రాస్తే ఖండించేవాడే లేడనుకున్నావా? వాలంటీర్ వ్యవస్థను ఖండించడానికి పార్టీలకు దమ్ము ధైర్యం ఉండకపోవచ్చు, నాకుంది, ఒక ఇండివిజువల్గా నాకుంది ఆ దమ్ము, ఆ ధైర్యం. ఏమవుతుంది వాలంటీర్ ఇవ్వకపోతే? గతంలో చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ ఇవ్వగలదా? ఎంత సక్రమంగా ఇచ్చారు. ఇప్పుడు గ్రామ సచివాలయం స్టాఫ్ ఒక గ్రామానికి 11 మంది ఉన్నారు. ఎంతమంది ఉంటారు ఒక గ్రామంలో పెంచేదారులు? అలాగే ఒక పట్టణం ఉందంటే వార్డు వార్డుకి వార్డు సచివాలయం ఉంది, ఎంతమంది, ఎంతమందికి నువ్వు ఇచ్చేది? 40 లక్షల మందికి బహుశా నువ్వు ఇస్తూ ఉండుంటావు. మరి 100,000 మంది స్టాఫ్ ఉన్నారు, 125,000 మంది స్టాఫ్ ఉన్నారు సచివాలయాల్లో పెద్దగా పని లేకుండా. మనిషికి ఒక మనిషి 40 మందికి ఇవ్వలేడా? ఒక రోజులో వెళ్ళలేడా? ఏంటంటే తొక్కలు లెక్కలు నాకు అర్థం కాదు. సో ఆల్టర్నేటివ్ వ్యవస్థ ఉంది, వాళ్ళతో పని చేయించవచ్చు, ఆ గ్రామ సచివాలయానికి ఈ బాధ్యతలన్నీ ఇవ్వచ్చు. అసలు ఎన్నికైన గ్రామ ప్రతినిధులే ఉన్నారు, వారి ద్వారా అయినా సరే పంపిణీ చేయించవచ్చు. సేమ్ అయ్యే ఏదైతే నువ్వు వెళ్ళి ఏలు ముద్రలు తీసుకుంటావో గ్రామ సచివాలయ స్టాఫ్ ఇంటికి వెళ్తారు, తీసుకుంటారు. దీనికో కాగ్గోళ, అక్కడికి నువ్వు ఏదో పెద్ద దేశ సేవకుడిలాగా ఈ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆర్ సిటిజన్స్ ఫోరం వీళ్ళందరూ ఏమో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ లాగా, నువ్వేదో పెద్ద స్వామి వివేకానంద లాగా
ఏంటి తొక్కలో వెళ్ళినప్పుడు మాకు తెలవదమ్మా జగన్మోహన్ రెడ్డి. సో ఇలాంటి నాన్ సెన్స్ కబుర్లు దయచేసి ప్రజలెవరూ నమ్మకండి, వీళ్ళ ట్రాప్లో పడకండి. మొదలు పెడతాడు రేపొద్దున ఖచ్చితంగా మళ్ళీ రోడ్డు మీద తిరుగుతున్నాడు కదా చెప్తాడు, అవ్వా నీ ఇంటికి నేను పంపినవాడు, 1వ తారీఖే వచ్చేవాడు, వచ్చేవాడా లేదా, నువ్వు చెప్పమ్మా నువ్వు చెప్పమ్మా నువ్వు చెప్పమ్మా అని అడిగి మోసం అన్యాయం అని చెప్పి అర్పించాలని చూస్తున్నావు. జగన్ నో, యూజ్ ఆల్టర్నేట్ స్టాఫ్ హూ ఆర్ నాట్ హ్యావింగ్ మచ్ వర్క్ అండ్ ఆల్మోస్ట్ సిట్టింగ్ ఐడల్. సచివాలయం స్టాఫ్ని వాడుకో, ఏమి ఇబ్బంది లేదు, దొంగ ఏడుపులు ఎదవరుపులు అరవద్దు. ఇది ప్రజలందరూ కూడా తెలుసుకోండి. ఎవరైనా అపోహ పడితే పడవచ్చు, అవును నిజమే కదా, ఎండలో వెళ్ళి అక్కడ నుంచుని ఆ ముసలమ్మలు ఆ ముసలివాడు పడే అవస్థ మీరు, నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్తాడు రేపొద్దున్న వచ్చి ఎదవసూది. నో, మీ ఇళ్లల్లోనే మీరు ఉండండి, సొమ్ము లేదు, అప్పు కోసం తిరుగుతున్నాడు. ఇది ఒక ఆసరాగా వచ్చింది ఈ ఆర్డర్ అతనికి. డెఫినెట్గా యూ డిమాండ్ మీరు ఇళ్లలోనే ఉండండి, మేమున్నాం మీ తరపున అవ్వలారా తాతలారా, మేమున్నాం మీ పక్కన పోరాడటానికి. తెలుగుదేశం ఉంది, జనసేన ఉంది, ఏ పార్టీలోనూ ఇంకా ఎవడో నన్ను చేర్చుకోని వ్యక్తిగా నేనున్నా, మీకోసం నేనున్నా. ఎందుకంటే అందరూ చెప్తున్నారు కదా మా పార్టీలో చేరలేదు మా పార్టీలో చేరలేదు, ఎందుకు చేరలేదు తర్వాత చెప్తా. సో ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిగా నేనున్నా, ఇంకో 2 పార్టీలు ఉన్నాయి. ప్రభుత్వం ఖర్చుతో నడిచే సచివాలయం, బ్రతికే సచివాలయం స్టాఫ్ ఉన్నారు. ఇంట్లో మీరు ఉండండి, చచ్చినట్టు మీ ఇంటికి తీసుకొచ్చేస్తారు. కావాలని బలవంతంగా ఎండల్లో నుంచే పెట్టి ప్రయత్నం చేస్తే తిరగబడండి, ఇటువంటి దగ్గులు బాజీలను వదిలించండి. మీ ఊర్లో 11 మంది ఉన్నారు, మీ ఊర్లో వచ్చే వృద్ధాప్య పింఛన్లకి 11 మంది చాలరా అని మీరు ప్రశ్నించండి. నేను మొదలు పెడుతున్నా ఇప్పుడు ఫస్ట్, ఇప్పుడు దాకా ఎవరో మాట్లాడలా, ఆ తర్వాత చాలామంది మాట్లాడవచ్చు. మీ తరపున అవ్వా తాతల తరపున నేను గట్టిగా మాట్లాడుతున్నా. యూజ్ యువర్ విలేజ్ సెక్రటేరియట్ స్టాఫ్ మై డియర్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. డోంట్ గివ్ స్టూపిడ్ ఎక్స్క్యూజెస్, దిస్ ఈజ్ మై డిమాండ్. ఓకే, ఇంకా ఈ విషయం పక్కన పెడతా. ఈరోజు నేను చెప్పాలనుకున్న ఇంకో విషయం, వాళ్ళు చూసా, నేను ఇదివరకు సినిమాలో చూశాను, మళ్ళీ ఫ్రెష్గా చూసా, సోషల్ మీడియాలో వచ్చింది. భరత్ అనే ఒక కుర్రోడు ఇదివరకు లావు ఉండేవాడు, ఇప్పుడు సన్నబడిపోయాడు, పెద్దోడు కూడా అయిపోయాడు, మళ్ళీ కామెడియన్. ఫ్యామిలీ అంతా ఉప్మా తిని బతికేస్తున్నారా అంటాడు మహేష్ బాబు పోకిర్లు ఆ కుర్రోడు. ఎలా స్కూల్కి వెళ్ళేది ఏంటి అని అడుగుతాడు శివాజీరాజా. అడిగితే పేదరికం మీద వ్యాస రాయమన్నారు, వ్యాస రాస్తానని అంటాడు. ఇది వాళ్ళ పత్రికలో కూడా డిఫరెంట్గా వచ్చింది, బట్ నేను సినిమా నాకంత సినిమా ఇంట్రెస్ట్ కదా. ఆ సినిమాలో పేదరికం మీద వ్యాస రాస్తున్నానంటే ఏం రాసేవరా అంటాడు. ఏముంది అనగా ఓ పేదోడు, వాడే కాదు పేదోడు, వాళ్ళ తల్లి తండ్రి, వాళ్ళ ఇంట్లో పనిచేసే తోటమాలి, ఆఖరికి వాళ్ళ ఇంట్లో పనిచేసే వంటోడు, అంతేకాకుండా వాళ్ళ బింజికారు నడిపే కారు డ్రైవర్ కూడా పెదవాడే. ఒకసారి ఆ పిల్లోడికి ఆకలేసింది, ఇంట్లో బిర్యానీ లేదు, అందుకని ఆ బెంజికారులో అడుక్కోవటానికి రోడ్డు ఎక్కాడు. బెంజికారులో అడుక్కోవటానికి రోడ్డు ఎక్కాడు అని చెప్పంటే ఆ శివాజీరాజా, ఒరే దరిద్రుడా, బెంజికారులో తిండికి లేక అడుక్కుంటావేంట్రా, వంటోడు తోటమాలి డ్రైవర్లు ఉన్నోళ్ళు
పేదోళ్ళు ఎలా అవుతారా దరిద్రుడా అని చెప్పి ఆ యాక్టర్ భరత్ని శివాజీరాజా తిడతాడు. అలాగా మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎంతమంది తిడతారో నాకు తెలియదు. ఏదో సినిమాలో తండ్రి క్యారెక్టర్ కొడుకు క్యారెక్టర్ కాబట్టి ఒరే దరిద్రుడా ఉంది అలా అనమని నేను అంటలా. కానీ నిన్న బుట్టా రేణుక శల్యమ్మ పాపం ఆర్థికంగా అంతంత మాత్రం శల్యమ్మ, సో మీరు చూసుకోవాలి ఓటేయాలి. గతంలో ఆవిడ పోటీ చేసినప్పుడు ఆవిడ ఆస్తి 247 కోట్లు అఫిడవిట్లో. అవును ఆవిడ బెద్దే. జగన్మోహన్ రెడ్డి దృష్టిలో 1000 కోట్లు ఉన్నప్పటికీ కూడా అతనుకున్న 100 కోట్లతో కంపేర్ చేస్తే 1000 కోట్లు ఉన్నవాడు అతనిలో 1/1 కన్నా తక్కువ కాబట్టి బీదవాళ్ళే. ఆ రకంగా పాపం పుట్టారేమిక పాపం బీద. ఇటువంటి బీదల పక్షాన్నే ఆయన పెత్తందారులతో పోరాడుతూ ఉంటాడని చెప్పి అనిపిస్తుంది. అలాగే ఇంకా 5 సార్లు ఎమ్మెల్యే చేశారు రాంగోపాల్ రెడ్డి గారు, పాపం ఇతను కూడా ఆర్థికంగా అంతంత మాత్రమే. మరి సీట్ ఇచ్చేటప్పుడే ఉన్న క్యాష్లు అంతా తీసేసుకుంటే ఆర్థికంగా అంతంత మాత్రమే కదమ్మా జగన్మోహన్ రెడ్డి. సో ఇలా 5 గురిని ప్రవేశపెట్టి పాపం ఆర్థికంగా అంతంత మాత్రం అని చెప్పి మరి ఆయన చెప్పాడు. మరి అలాంటి మాటలు దయచేసి నమ్మొద్దు. అలాగని ఆ కొడుకుని ఆ తండ్రి ఆ సినిమాలో తిట్టినట్టు తిట్టొద్దు. తిట్టడం మన పద్ధతి కాదు, కానీ దయచేసి అర్థం చేసుకోండి ఎటువంటి గలీజు మాటలు మాట్లాడుతున్నారు. 99% మనం అమలు చేశామంటారు, 99% చేయలే కానీ 99% చేసామంటారు. ఇలా రకరకాలుగా ప్రలోభపెడుతూ ఉంటారు. సో దయచేసి అతడి బీద అరుపులు అతని మాటలు ఈ అవ్వాతాతల పెన్షన్లు ఇటువంటివి చేర్చే విషయంలో ఆ సాక్షి దరిద్రపు రాతలు అతని ముష్టి మాటలు విశ్వసించవద్దు. ఇక ప్రతి వాళ్ళు ఆసక్తిగా మరి ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో అంటే చాలామంది నా మీద 100,000 మంది జగన్మోహన్ రెడ్డి అయితే కోట్లాదని చెప్పుకుంటాడు, నేనైతే 100,000 మంది అని చెప్తున్నాను నా మీద కృతజ్ఞత వర్షం సానుభూతి చూపిస్తున్నారు. తప్పకుండా నాకు నిన్న మొన్న టీవీలో కూడా చూసా, కూటమి చర్చిస్తుంది, కూటమి నాకు న్యాయం చేస్తుంది అని నేను చూశాను. అంతకుమించి నాకు సమాచారం లేనప్పటికీ అందరిలాగానే నేను కూడా టీవీల్లో చూశా, కొన్ని పేపర్లో కూడా చూశాను. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ వారు కలిసి ప్రజలకి అన్యాయం చేయరని నా భావన. డెఫినెట్గా ప్రజాస్వామ్యంలో ప్రజల దీవెనలు చాలా ఇంపార్టెంట్. ఆ ప్రజల దీవెనలు నాకున్నాయి కాబట్టి ఖచ్చితంగా త్వరలో 1-2 రోజుల్లో మరి న్యాయం జరుగుతుందని టీవీలో వచ్చింది. న్యాయం జరుగుతుందనే ఆశాభావంలో నేను కూడా ఉన్నాను. ఎందుకంటే 4 సంవత్సరాలుగా ఈ పనికి మాలిన ప్రభుత్వం మీద, కొందరు పనికి మాలిన వ్యక్తుల మీద తొలిగా పోరాటం ప్రారంభించిన వ్యక్తిగా మరి అప్పటి నుంచి కూడా దారుణంగా బాధించబడ్డ వ్యక్తిగా మరి ఆ కేసుల పరంపరలో రేపు సుప్రీంకోర్టులో కూడా మ్యాటర్ వస్తుంది. ఏమవుతుందో చూద్దాం. తప్పకుండా నాకు పార్టీలు న్యాయం చేస్తాయి. నాకు అండగా మీరందరూ కూడా తమ సంపూర్ణ సానుభూతితో కూడిన మద్దతు ప్రకటించిన వారందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. కోర్టులో ఏమైందో రేపు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.